ప్రత్యర్థులకు సింహస్వప్నం ఆయన వాగ్ధాటి విషయం పరిజ్ఞానంలో ఆయన మేటి ఉద్యమంలోనూ పాలనలోనూ తండ్రికి తోడుగా తండ్రికి తగ్గ తనయుడిగా తెలంగాణ ప్రజలలో నీరాజనాలు అందుకుంటూ నేటి తరం రాజకీయ నాయకులలో తనకంటూ ఓ విశిష్ట స్థానం సొంతం చేసుకున్నారు కేటీఆర్ రాజకీయాలలో ఎంతో మంది వారసులు వస్తుంటారు కానీ వారిలో కొంతమంది మాత్రమే తమ తండ్రుల వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టగలుగుతారు అలాంటి నాయకుల్లో ఒకరే తెలంగాణ మంత్రి కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు తండ్రి తరహాలోనే మాటల తూటాలు పేల్చడంతో పాటు రాజకీయంగానూ కేసీఆర్ స్థాయిలో వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్న కేటీఆర్ రాజకీయ ప్రస్థానం జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర సిరిసిల్లలో ఆయన వ్యూహాల గురించి న్యూస్ మేకర్ లో ఇప్పుడు తెలుసుకుందాం నేను రేణు వెల్కమ్ టు బర్డ్ మీడియా కల్వకుంట్ల తారక రామారావు 1976 జూలై 24న కేసీఆర్ శోభ దంపతులకు జన్మించారు తండ్రి రాజకీయాల్లో ఉన్నా తాను మాత్రం ఉన్నత చదువులు అభ్యసించడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చిన కేటీఆర్ 2006లో తన విద్యాభ్యాసం పూర్తి కాగానే న్యూయార్క్ లోని షిప్పింగ్ అండ్ ఓషన్ లాజిస్టిక్స్ అనే సంస్థలో ఉద్యోగిగా చేరారు తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తన తండ్రి కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు 2006లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో తన తండ్రి కేసీఆర్ తరపున ప్రచారకర్తగా పనిచేసి అందరి మన్ననలు పొందారు ఇదే అదునుగా భావించిన కేటీఆర్ 2009లో మొట్టమొదటిసారిగా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఈ పరీక్షలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహీందర్ రెడ్డిపై 171 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచారు ఆ తర్వాత రాజకీయ వ్యూహంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్ ను తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయాలని ఆదేశించడంతో మరో 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ సిరిసిల్ల నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహీందర్ రెడ్డిపై 68,000 పైచీలకు ఓట్లతో భారీ మెజారిటీ సాధించారు దీంతో కేటీఆర్ లో ఆత్మవిశ్వాసం పెరిగింది పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్టు అత్యసర మెజారిటీతో గెలిచిన చోటే భారీ మెజారిటీ సొంతం చేసుకున్నారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్టీ అధినేత ఇచ్చిన ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించారు ఆయన చెప్పిన పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత 2014లో సిరిసిల్ల నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్ రావుపై 53,000 భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు కేబినెట్ లో కీలక మంత్రి పదవులపైన ఐటీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని తానా వ్యవహరించి టీఆర్ఎస్ 99 స్థానాలు గెలుచుకోవటంలో కేటీఆర్ కీలక భూమిక పోషించారు ఈ ఎన్నికల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా కేటీఆర్ కు మున్సిపల్ శాఖ కట్టబెట్టారు సీఎం కేసీఆర్ ఇక జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ భారీ విజయం తరువాత పార్టీలో కేటీఆర్ ఇమేజ్ మరింతగా పెరిగింది 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తరువాత కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా చేరిన కేటీఆర్ అప్పటి నుంచి ప్రభుత్వంలో కీలకంగా మారిపోయారు కేసీఆర్ తరువాత పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కేటీఆర్ఏ అనే భావన అందరిలోనూ కలిగేలా చేయడంలో ఆయన విజయం సాధించారని చెప్పవచ్చు తనకు ఇచ్చిన శాఖలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలోనూ తనదైన మార్కును ప్రదర్శిస్తూ వచ్చారు కేటీఆర్ మంచి విషయ పరిజ్ఞానం తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలపై పట్టు ఆయనకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకుని వచ్చాయి అందుకే పలు అంతర్జాతీయ సంస్థల నుంచి ఆయనకు ఆహ్వానాలు అందాయి అంతర్జాతీయంగాను తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేయడంలో కేటీఆర్ తనదైన పాత్ర పోషించారు
ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయ్యింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి